సాహిత్య యోగ 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి, మీ అధిక బరువు తగ్గించుకోండి. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోస్ లో అఖిల్ తో చేశారు, మళ్ళీ ఇంకా ఎవరెవరు మీకు రిపీట్ కొత్తగా వస్తున్నటువంటి హీరోస్ ఎవరితో చేస్తున్నారు? శర్వానంద్, నాని కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్. అందరూ చాలా బాగా మాట్లాడు. నాకు ఆ సీనియర్ ఆర్టిస్ట్ నాకు లేదు అదంతా. నాకు మన ఒక సీనియర్ అలాగే ఎప్పుడు నేను ఒక ఆర్టిస్ట్గా నా నేను వెళ్ళాను, నా పని ఏదో చేసుకుంటూ నా వర్క్ ఏదో చేసుకుంటూ వచ్చేస్తాను. నేను అది ఎక్స్పెక్ట్ చేయను కూడా. కానీ వాళ్ళందరూ అది ఒక సీనియర్ ఆర్టిస్ట్కి ఇచ్చే ఒక మర్యాద ఇస్తారు, ఆ రెస్పెక్ట్ ఇస్తారు. మా కూర్చుండి కూర్చోండి మేడం అంటారు. నేను నిల్చో ఉంటే కూడా అయ్యో మీరు కూర్చుండి అంటారు. ఇలా నాకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంత రెస్పెక్ట్ ఇస్తుంటే. అట్లా కాదు, ఇప్పుడు చాలా మందిలో ఒక చిన్న డిప్రెషన్ ఏంటంటే, ఆ రోజుల్లో ఒక వెలుగులిగినటువంటి సీనియర్ టాప్ హీరోయిన్స్ కానీ ఇంకేమో ఒక పొజిషన్ చూసినటువంటి వాళ్ళు, గోల్డెన్ పీరియడ్ చూసినటువంటి వాళ్ళు ఇప్పుడు సెట్లోకి వస్తుంటే ఈ ఒక చిన్న హ్యూమిలియేషన్ ఫీల్ అవుతున్నారు. వస్తున్నారు ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇవ్వలేక ఇవ్వలేంటే అంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అంటే మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు. ఆబ్వియస్లీ వస్తుంది, ఎవరికైనా వస్తుంది అది. అలాంటి ఫీలింగ్ నాకు ఇంతవరకు ఎవరు తీసుకురాలేదు. ఎందుకంటే నేను వెళ్ళిన ఉండి అందరూ కొంచెం అంటే లేచి చూసుకొని నమస్కారం పడి అలా లేదు, ఒక రెస్పెక్ట్ ఇస్తారు. అండి మేడం కూర్చోండి, ఎలా ఉన్నారు, బాగున్నారా, అప్పట్లో మీరు చేసిన సినిమాలు చూసి ఇలా అంతా మాట్లాడుతుంటారు. నేను ఒకవేళ షార్ట్ అయిపోతే నిల్చొని ఉంటే సీనియర్ ఆర్టిస్ట్ మేడం కూర్చోండి అంటారు, వెంటనే చేస్తారు, పర్వాలేదండి అంటే కూడా కూర్చోమంటారు. అవును, నా చాలు నాకు అది. మీరు చాలా దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి. అవును, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి అన్నా గానీ, అవునండి, శివుడు అన్నా గానీ చాలా ఇష్టం. మీరు ఒక మతాంతర వివాహం చేసుకున్నారు కదా, దాని తాలూకు మరి ఇబ్బందులు ఉండే? అది ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే నాకు ఆ విషయంలో తెలుసు. నేను ఎక్కువ దేవుడి పిచ్చి ఎక్కువ అని ఖాజా మొహిద్దీన్ గారు, నాకు అలాంటివి ఏమీ ఉండేది కదా, ఆ రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు. మిమ్మల్ని వారేమి ఇబ్బంది పెడతాం? నాకు ఎమ్మదం సమ్మదం అంటారు కదా, అలాగే అన్ని మతాలని నేను రెస్పెక్ట్ చేస్తాను, అన్ని దేవుళ్ళని మొక్కుతాను, చర్చికి వెళ్తాను, ఈవెన్ అల్లా అనేది కూడా నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను. వాళ్ళ మతం కూడా వాళ్ళు ఎలా దేవుడు ముక్కుతారు దాన్ని కూడా నేను ఫాలో అవుతాను. మనం అన్ని దేవుళ్ళు ఎలా ముక్కినా మనం ముక్కే విధం వేరే తప్ప, బట్ మనం అందరు మనుషులు ఒక్క స్పిరిటే ఉంటుంది. అందరూ చస్తే భూమిలోకి వెళ్తాం, అది ఎప్పుడు నాకు మైండ్ లో చిన్నప్పటి నుంచి ఉంది. సో అందుకని నేను అన్ని దేవుళ్ళు అక్సెప్ట్ చేస్తాను, అన్ని దేవుళ్ళే ముక్కుతాను. ఇప్పుడు మీ మ్యారేజ్ తర్వాత మీ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, మీ కాజా మొహిద్దీన్ గారి ఫ్యామిలీ అంతా కలిసి ఉన్నారా? ఏమన్నా ఉండేవాళ్ళు, బాగా ఏం ప్రాబ్లం ఉండేది కాదు. బట్ ఇప్పుడు నేను సెపరేట్ గా ఉన్నాను. మీరు సెపరేట్ గా ఉన్నారు ప్రస్తుతం? పిల్లలండి? పిల్లలు ఉన్నారు, మీతో ఉన్నారు. పిల్లలు ఏం చదువుతున్నారు, ఏంటి? ఫస్ట్ పాప వచ్చి 3rd స్టాండర్డ్, పాప వచ్చి 1st స్టాండర్డ్. చిన్నపిల్లలు? చిన్నపిల్లలు. 3rd స్టాండర్డ్, 1st స్టాండర్డ్. అవును. ఎవరు కేర్ చూసుకుంటారు వాళ్ళని? అమ్మగారు ఉన్నారా? అమ్మగారే, ఇప్పటికీ అమ్మనే నాకు చాలా సపోర్ట్ చేస్తుంది అమ్మ. ఇప్పుడు మీరు కెరీర్ పరంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా మీరు యూఆర్ లివింగ్ సెపరేట్? అవును. ఎలాంటి ఇబ్బంది లేదు? ఎలాంటి ఇబ్బంది లేదు. ఎనీ కాంట్రవర్సీస్? నో కాంట్రవర్సీ ఏమీ లేదు. ఒక ఈడిపోయినా ఇప్పుడు మాట్లాడుకున్నా, ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నా, అది వేరే విషయం. బట్ నేను నాకు ఇప్పుడు ఓన్లీ నా ప్రొఫెషన్, నా పిల్లలు, అంతే ప్రపంచం. 2005 జూలై 14 మీ లైఫ్లో ఒక చిన్న బ్యాడ్ డే. ఆ రోజున మీరు సూసైడ్ కమిట్ చేసుకున్నారని చెప్పి ఒక వార్త అనేటువంటిది బాగా బయటకు వచ్చింది. నేను సూసైడ్ కమిట్ చేయలేదు, అదే అందరికి చాలా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్. అది వికీపీడియాలో కూడా నేను చేసుకోలేదు. అంటే ఆయన హస్బెండ్ అప్పుడు కాజా మైదీన్ గారితో ఉండేదాన్ని కదా, అప్పుడు ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశారు సినిమాలో, కొంచెం సినిమాలు తీసి కొంచెం ప్రాబ్లమ్స్ ఎదుర్కోలేక అప్పుడు ఫైనాన్షియల్ గా కొంచెం, ఫైనాన్షియల్ కూడా కాదు, ఏదో కొంచెం టార్చర్. డేట్స్ హీరోస్ ఇవ్వలేదని కొన్ని 2-3 సినిమాలకు అలా చాలా టార్చర్ కొంచెం ఆయన అనుభవించారు కాబట్టి, సో ఆ ఒక డిప్రెస్ లో ఆయన ఆ నిర్ణయం తీసుకోవడానికి వెళ్ళారు. నేను తోడున్నాను అంతే, అప్పుడు నేను అది చేయలేదు, నా నేను చేసుకోలేదు. అంటే నేను హాస్పిటల్లో ఉన్నాను కదా, చాలా మంది వచ్చినప్పుడు అన్ను కూడా అలాగే అనుకున్నారు, తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు అందరికీ తెలుసు నేను చేసుకోలేదు. ఎక్కడండి మీ ఇద్దరి పరిచయం? ఎట్లా అంటే ఆయన ఫస్ట్ తమిళ్లో నేను చేశాను కదా, చేసిన సెకండ్ మూవీ ఆయన ప్రొడ్యూసర్ గా చేశారు, ఆ సినిమాలో చేసినప్పుడు అలా. ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది?
ఇంకొక 4-5 సంవత్సరాలు అయినా ఇది కంటిన్యూ అయ్యి ఉండేది, కంటిన్యూ అయ్యి ఉండేది, కంటిన్యూ అయ్యి ఒక 4-3-4 ఇయర్స్ అయినా ఉండేదాన్ని నాకు తెలిసి. ఏమేం లాంగ్వేజ్ లో మాతృభాష కన్నడలో చేశాను. యాక్చువల్గా మాతృభాష తెలుగు అండి, బేసిక్లీ తెలుగు వాళ్ళమే. మీ పూర్వీకులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎప్పుడో పూర్వీకులు ఆంధ్ర ఏరియా మన అనంతపూర్ హిందూపూర్ అటు సైడ్ నుంచి అక్కడ నుంచి వెళ్ళాం. మా నాన్నగారు అయితే ప్రాపర్ బెంగళూరు. ఏం చదివారు మీరు బెంగళూరులో? నేను పెద్ద చదవలేదు కానీ నాకు ఇంట్రెస్ట్ మొత్తం షూటింగ్స్, యాక్టింగ్, సినిమా ఇదే. ఎలా స్టార్ట్ అయింది, ఎలా జనరేట్ అయింది మీకు? అసలు అంత చెప్పడానికి ధైర్యం లేదు ఇంట్లో. ఇంట్లో చాలా భయం నాకు, అమ్మ అంటే చాలా భయం. ఆ నాన్నగారితో చెప్పలేను, నాన్నగారు అంటే రెస్పెక్ట్, అందుకని ఇష్టం ఉంది కానీ చెప్పలేదు. నేను పెద్దదయ్యాకే వాళ్ళకి తెలిసింది నాకు ఇంత ఇంట్రెస్ట్ ఉంది అనేది. నాన్నగారికి అసలే ఇష్టం లేదు, ఎందుకంటే ఆయన డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు సినిమాలో. వద్దనే సార్, బిల్కుల్ నువ్వు వెళ్ళకూడదు, నీకు నీకు చదువు ఇంట్రెస్ట్ లేదా పెళ్లి చేస్తాను అన్నారు. నువ్వు పెళ్లి చేస్తే నేను చచ్చిపోతానమ్మా అన్నాను. ఏంటి మరి ఇంత తలకాయ నొప్పిగా ఉంది, అసలు సినిమా ఏంటి, నీకు సినిమా ఇంట్రెస్ట్ ఏంటి, నీకు కొత్తగా వచ్చింది, వద్దు తల్లి అన్నారు. లేదు నాన్న నేను చేస్తానని పట్టుదల చేసి ఇంకా అమ్మ పోనీ ఆడు ఒక ఆపర్చునిటీ చూద్దాం, ట్రై చేద్దాం, దొరికితే ఓకే. అంటే వాళ్ళకి ఇష్టం లేదు కానీ అంత అంత పూర్తి స్థాయి రిజెక్షన్ అయితే లేదు. లేదు, ఎలా ఉంటుందో ఏంటో అనేటువంటి చిన్న ఆందోళన. పైగా నేను అంతగా నాన్నగారి నమ్మకం లేదు. ఎక్కువ మాట్లాడదు పిల్ల, ఎట్లా పోయి అందరి ముందు ధైర్యంగా యాక్టింగ్ చేస్తుంది అనేది నాన్నగారికి. సినిమా డ్రామాతో వచ్చి చూసేవారు, అయినా కూడా నాన్నగారికి ఒక భయం. ఇలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది ఇప్పుడు ఎక్కడ, ఏ లాంగ్వేజ్ లో? తమిళ్. తమిళే నేను ట్రై చేశాను ఎక్కువ. తమిళ్లో ఫస్ట్ మూవీ గంగేమరన్ గారు, ఇళయరాజ గారు బ్రదర్ గంగేమరన్ గారు, ఆయన డైరెక్షన్ లో రామరాజు గారు హీరో, అప్పట్లో ఆయన పెద్ద హీరో. సో ఆయన పక్కన చేసా, వెళ్ళి ఫస్ట్ డే చాలా బాగా చేశాను. నాకు అసలు కెమెరా ఫియర్ కూడా లేదు. అందరూ ఫస్ట్ సినిమా ఫస్ట్ మూవీనా అని అడిగారు. అవును అన్నా, ఇంత ధైర్యంగా చేస్తున్నావు ఎలాగా అన్నారు. అంటే చిన్నప్పటి నుంచి నేను అర్థం ఉంటుంది కదా, దాన్ని ఒక కెమెరాలా ఫీల్ అయిపోయేదాన్ని. కెమెరా ఇది మనం చేస్తున్నాం అలా అనుకుని అది అలవాటు అయిపోయి కెమెరాను చూస్తే ఒక ఫియరు, జనాలు ఉన్నట్టుగా నేనే ఫీల్ అయ్యేదాన్ని. ఇంకా అక్కడ పైగా ఆ రోజు ఫస్ట్ డే మధురైలో ఓపెన్ ప్లేస్లో చేశారు. అంటే డైరెక్టర్ గారు చాలా బాగుంది అన్నట్టుగా. కొన్ని కొన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాత వచ్చిన ఫైనల్ ఫిల్మ్ అయితే ఫస్ట్ అటెంప్టే వచ్చిందా? లేదు, చాలా స్ట్రగుల్ అయింది, చాలా పోరాటాలు అయింది. గంగేమరన్ గారే ఫస్ట్ మూవీ కరకట్టకారనని మన కనక గారు హీరోయిన్, దేవికా గారు, దేవికా గారు డాక్టర్, ఆ సినిమాలో ఫస్ట్ సెలెక్ట్ అయింది నేనే. నాది చూసి సెలెక్ట్ చేసేసారు. అక్కడ కొంచెం అక్కడ తీసుకెళ్లిన మేనేజర్ ఉంటారు కదా, నెక్స్ట్ డే ఆయన ఏం చేశారంటే, నాకు పేరు తప్ప చెప్పదలుచుకోలేదు, ఆ మేనేజర్ ఏం చెప్పారంటే, అగ్రిమెంట్ 5 ఇయర్స్ అగ్రిమెంట్ వేసుకుందాము, నేనే మేనేజర్గా ఉంటాను. సో అన్ని సినిమాలకు చేసిందే సినిమా రెమ్యునేషన్ నాకు 50% రావాలి, 50% మీరు తీసుకోండి అన్నారు. నేనైతే ఎందుకంటే నాకు డబ్బులు ఇదిలేదు కదా, ఓకే మనం హీరోయిన్గా చేయాలి అంతే, అప్పట్లో పిచ్చి డబ్బులు సంపాదిస్తాము లేదు హీరోయిన్గా చేయాలి, ఓకే చేద్దామని అమ్మతో చెప్తే అమ్మ వద్దు అనే సార్. అలా వద్దు, నాన్నగారు కూడా అక్కడి నుంచి చెప్పి అలా అవసరం లేదు వద్దు. ఇంకా ఆయన పోయింది అక్కడ ఏదో చెప్పి కట్ చేస్తాడు ఆయన. ఆ డైరెక్టర్ గారి దగ్గర మనం వెళ్ళి మాట్లాడేంత లేదు కదా కొత్త అమ్మాయి. సో అక్కడ అప్పుడు కనక గారు ఫిక్స్ అయ్యారనమాట. ఆ సినిమా పెద్ద హిట్ అయింది, అప్పుడు కూడా నేను చాలా బాధపడ్డాను, ఇంత మంచి సినిమా మిస్ అయింది. దాన్ని నెక్స్ట్ సినిమానే నాకు మళ్ళీ గంగేమరన్ గారు ఇది ఈ సినిమా పేరేంటి, తెమ్మాంగు పాటకారన్. తెమ్మాంగు పాటకారన్ అది పెద్ద హిట్, అది కూడా మంచి, అంటే పెద్ద హిట్ అవ్వలేదు, గుర్తింపు వచ్చింది, గుర్తింపు వచ్చింది. సో ఆ విధంగా తమిళ్లో ఎన్ని సినిమాలు చేసిన తర్వాత, ఆ సినిమా చేస్తున్నప్పుడే నేను తెలుగు వచ్చేసానండి. జంబలకడి బొమ్మ దొరికింది, జంబలకడి బొమ్మ. మీరు హీరోయిన్ గా సక్సెస్ అయిన తర్వాత మీ సక్సెస్ డాడీ చూడలేదు? చూడలేదు. ఎన్ని ఎప్పటి దాకా ఉన్నారు? నా ఫస్ట్ సినిమా జంబలకడి బొమ్మ సెలెక్ట్ అవ్వక ముందు రోజే చచ్చిపోయారు. ఒక ఆయన చనిపోయిన సెకండ్ డే థర్డ్ డే వచ్చాను, అక్కడ కార్యం చేసేసి వచ్చిన నేను వెళ్ళాప్పుడు, అంటే నేను అప్పుడు కూడా తమిళ షూటింగ్కి వెళ్ళాను. ఆ షూటింగ్ చేస్తున్నాను అక్కడ నాకు వాళ్ళు ఏం చేశారంటే, నాన్నగారు పోయారనే విషయం చెప్పలేదు, చెప్తే ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది, అక్కడ క్లైమాక్స్ జరుగుతుంది షూటింగ్. సో ఇంకా అవుట్డోర్ వాళ్ళు ఫోన్ వచ్చింది నాన్నగారు
హోటల్ కి. వాళ్ళు అప్పట్లంతా మనకు సెల్ ఫోన్ లేదు కదా, వాళ్ళు ప్రొడ్యూసర్ చెప్తే ప్రొడ్యూసర్ ఏం చేశారు అంటే నాన్నగారికి ఏదో కొంచెం సీరియస్ అంట అని చెప్పారు తప్ప చచ్చిపోయారు అనే విషయం నాకు చెప్పలేదు. సరే నాకు తెలియదు, సీరియస్ అనక టెన్షన్ అయ్యాను. టెన్షన్ అయితే ఆ రోజు ఆ ఫినిష్ అయ్యి నెక్స్ట్ డే పంపించారు నన్ను. నేను ఆ ఊరు నుంచి చెన్నై వచ్చి చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళేప్పటికి 1.5 డే పట్టింది. నేను వెళ్ళేప్పుడు నాన్నగారు ఫేస్ కూడా దొరకలే నాకు, దొరకలే ఎందుకంటే అప్పటికి లేట్ అయిపోయింది. వాళ్ళు నన్ను అందుబాటులో లేదు నాకు చెప్పడానికి. ఆ రోజులో కమ్యూనికేషన్ చాలా తక్కువ. అప్పుడైతే ప్రొడ్యూసర్ చాలా తిట్టుకున్నాను కానీ ఏం చేయలేము, అలా జరిగింది. సో ఆ ఏడుపులో అది కూడా నేను నాన్న బ్రదర్ ఒక్కడే వెళ్ళాను, నేను అమ్మ ఇద్దరు మిస్ అయ్యాం. నేను అమ్మ షూటింగ్ నుంచి వెళ్ళేప్పటికి కష్టమైంది. అమ్మ కూడా లేదు, అమ్మ నాతో ఉంది కదా షూటింగ్ లో, ప్రిజర్వ్ చేసే పరిస్థితి లేదు కదా అప్పట్లో. తర్వాత మా సిస్టర్ కూడా చూస్తే మా అక్కడ చెన్నైలో ఒకరు తెలిసిన వాళ్ళు ఇంట్లో వదిలేసి వెళ్ళాడు బ్రదర్. చాలా ఇబ్బంది అయినారు అప్పుడు. ఆ ఒక అప్సెట్ లో నేను నాన్నగారు ఫేస్ కూడా చూడలేదు, నాన్నగారు పోయారు. సో అక్కడ చాలా దుఃఖంగా ఆ రోజు ఏడుస్తూ కూర్చున్నప్పుడు ఆఫర్ వచ్చింది జంబలెక్కడి ఫోన్ వచ్చింది. అప్పటికే ఆయన ఈవి సత్యనారాయణ గారు డైరెక్టర్ గారు ఫొటోస్ చూసి అమ్మాయి ఎక్కడుంది రమ్మనండి, ఫ్లైట్ వేస్తాను రమ్మనండి చూడాలి, ఎందుకంటే 1 వీక్ ఉంది షూటింగ్, ఒకసారి చూసేస్తే మనం ఓకే అయితే షూటింగ్కి వెళ్ళిపోవచ్చు అని వాళ్ళు ఫుల్ ప్లడ్జ్ అంత ఫుల్ రెడీగా ఉన్నారు. జమలకడ పంప ఇట్టేంది పెద్ద హీరోయిన్ అయిపోయారు మీరు. అవును